Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో తిరుగుబాటు సీజన్, క్యూ కడుతున్న తమ్ముళ్ళు. చంద్రబాబు పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోతోంది. పేరుకు పార్టీ అధినేతే కాని ప్రతి ఒక్కరూ ధిక్కరించేవాళ్లే. చాలా మంది నేతలు చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతున్నారు. అయినా ఏ ఒక్కరిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబు పరిస్థితి ఇంతగా దిగజారిపోవడానికి కారణమైంది. తాజాగా శ్రీకాళహస్తిలో ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి దెబ్బకు చంద్రబాబు బెదిరిపోయారు. బొజ్జల వార్నింగ్ దెబ్బకు ఈ నెల 8వ తేదీన జరగాల్సిన ఎస్సీవి నాయుడు చేరిక ఆగిపోవడమే నిదర్శనం. విషయం ఏంటంటే, ఈ నెల 8వ తేదీన వైసీపీ నేత ఎస్సీవి నాయుడు టీడీపీలో చేరాలి. నాయుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు చుట్టేశారు. అన్ని చోట్ల తిరిగి చివరకు టీడీపీ దగ్గరకే వచ్చారు. అయితే నాయుడు పార్టీలో చేరుతున్న విషయం బొజ్జలకు తెలియదట. అందుకనే నాయుడు చేరికపై ఒక ఆడియో మెసేజ్ పెట్టాడు. నాయుడు టీడీపీలో చేరుతున్న విషయం తనకు తెలియదు కాబట్టి ఆ కార్యక్రమానికి నేతలు, మద్దతుదారులు ఎవరూ హాజరు కావద్దని అన్నాడు. ఈ మెసేజ్ చంద్రబాబుకు కూడా చేరింది. దాంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని నాయుడు చేరికను వాయిదా వేశారు. 14వ తేదీన బొజ్జల నాయుడును కుప్పం రమ్మని ఆదేశించారు. నిజానికి బొజ్జల స్థాయి చాలా చిన్నది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకనే ఐడెంటిటీ తప్ప ఇంకేమీ లేదు. అలాంటి బొజ్జల ఆడియోకే చంద్రబాబు బెదిరిపోవడం విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే, విజయవాడ ఎంపీ కేశినేని నాని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. డోన్లో కేఈ ప్రతాప్ అయితే చంద్రబాబు మాటలకు విలువే ఇవ్వడం లేదు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా చంద్రబాబు నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లిలో కోడెల శివరాం కూడా చంద్రబాబు ఆదేశాలను లెక్క చేసేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం తప్ప చంద్రబాబు ఇంకేమీ చేయలేకపోతున్నారు. అందుకనే నేతలంతా చంద్రబాబు నిర్ణయాలపై తిరగబడుతున్నారు. ఇప్పుడే ఇలాగుంటే ముందు ఇంకెలాగుంటుందో.